ఆచార్య అమెరికా యాత్ర. ఈ సంవత్సరం రెండు హిట్లు ఉన్నాయండి. సంవత్సరం మొదలుపెట్టాక సంక్రాంతిలో మనం సినిమాలు రిలీజ్ అయిన దాంట్లో లేవనే బాధ కన్నా ఇప్పుడు మొదలైంది కొత్త సంవత్సరం. అది ఒకటి మా బాస్ గాయత్రి, దాంట్లో నాకు ఒక మంచి వేషం ఇచ్చారు. అలాగే మా బ్రదర్ విష్ణుబాబు ఆచార్య అమెరికా యాత్ర ద్వారా దీంట్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో మా ఆచార్యగా మా బ్రహ్మానందం గారు, ఇప్పటికే కాదు చాలాసార్లు చెప్తుంటాం, మరి గురుగారు చెప్తారా లేదా నాకు అదే తెలియదు, కానీ ఆయన కామెడీకి ఒక చాలా సందర్భాల్లో చెప్పాను నేను, ఆయన గిన్నీస్ బుక్ అది టచ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఇక మిగతా వాళ్ళందరూ ఏదో కామెడీగా రోల్ గోల్డ్ అంటాను నేను చాలాసార్లు. మిగతా కొంతమంది నటులు కోపం రావచ్చు, రోల్ గోల్డ్ అంటే ఆ కామెడీ టచ్ చేయాలంటే కష్టం. సో బేసికలీ వీఆర్ నాట్ కమెడియన్స్. ప్రభాస్ సీన్ ఏదో పెద్ద కమెడియన్ అనుకుంటాడు, కాదు. అలాగే వీఆర్ నాట్ కమెడియన్స్ ఏదంటే ఆ టైంకి అది అలాగ కామెడీ కుటుంబంలో పెట్టినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇదే బ్రహ్మానందం గారు ఎదురుకుండా ఒక సీన్ చేస్తే చాలు, ఒక డైలాగ్ చెప్తే చాలు అనుకుంటే అహనా పెళ్ళి అంటే సినిమా ఆ రోజు. ఇప్పుడు నంది అవార్డు రాకపోయినా అప్పుడే నంది అవార్డు ఇచ్చారు గురుగారు, ఒరే బాగుందిరా ఈ టైమింగ్ అని. సో ఇలాగా ఎంతోమంది ఆశీస్సులు ఉంటేనే ఇక్కడ మనం చేయగలుగుతాం. ఆచార్య అమెరికా యాత్ర వచ్చేటప్పటికి బ్రహ్మానందం గారికి ఈ సినిమా, విష్ణుబాబు హీరోగా ఒక పెద్ద సక్సెస్ ఈ సినిమా, అలాగే మా బ్రహ్మానందం గారికి మళ్ళీ లైమ్ లైట్, అన్ని లైమ్ లైట్లు అయిపోయినాయి. ఆయన ఒకసారి అన్నారు సర్కస్ లైట్ అలా తిరుగుతూ ఉంటుందో ఒక చోట మీద ఆగుద్దని, అది ఎప్పుడు నా మీద ఆగే ఉంటుందంటే అది కరెక్టే అది. అలాగే ఈ సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్లో పట్టపగలు పద్మారావు అని చెప్పి ఒక ట్రాక్ ఉందండి. ఆ ట్రాక్ చాలా అద్భుతంగా చేసి నా తోటి చేయించిన నాగేశ్వర రెడ్డి గారికి, అలాగే రైటర్స్కి, మా ప్రొడ్యూసర్ కుమార్ చౌదరి గారికి సినిమా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి పెద్ద విజయాన్ని సాధించి వారికి డబ్బులతో పాటు ఈ బ్యానర్కి ఒక అద్భుతమైన పేరు ప్రతిష్టలు రావాలని, అలాగే మా గురువుగారు గాయత్రి పెద్ద హిట్టు, ఆచార్య అమెరికాత్ర అబ్బాయికి పెద్ద హిట్టు. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కరిస్తాను. తీసుకుని థ్యాంక్ యూ. We'll be right back.